దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేసి ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆవుల భాస్కర్ రెడ్డి గారిని కలవబోతున్నాము. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మార్మూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సెలెక్ట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా సాధించిన విజయాలేంటి మనం ఆయన మాటల్లో విందాం. నా పేరు ఆవుల భాస్కర్ రెడ్డి. నేను లాస్ట్ రిటైర్ అయిన ఉద్యోగం ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్లో 9 సంవత్సరాలు కమిషనర్గా చేశా. 33 సంవత్సరాలు చేశాను ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో. ఖమ్మం జిల్లా బాణాపురం గ్రామం. మా నాన్నగారు ఆవుల అమ్మిరెడ్డి గారు, మా అమ్మగారు ఆవుల రంగం గారు. నాన్నగారు వ్యవసాయదారుడు. మా అమ్మ నాన్న కష్టపడి జీవితంలో ఏదైనా సాధించవచ్చు, మా 8 మంది కుటుంబాన్ని ఎట్లా గొప్పగా చేయటంలో కష్టపడి నిరూపించారో బాగా చేయొచ్చు అని, 15 ఎకరాల నుంచి 50 ఎకరాలు ఎట్లా కష్టపడి వ్యవసాయం ఉత్పత్తి పెంచి అభివృద్ధి కావచ్చు అని, పిల్లల అభివృద్ధి కావడానికి ఏమేం చేస్తే పిల్లలు అభివృద్ధి అవుతారని దూర్ఘదృష్టితోటి ముందు చూపుతోటి మా అందరికీ సహాయం చేసి ఉత్తేజపరిచి మమ్మల్ని ఇంత చదువు చదివించి తీసుకొచ్చారు. అది స్ఫూర్తిదాయకం. అట్లా చేస్తే నేను కూడా నా జీవితంలో అయ్యానని నా నమ్మకం. మా నాన్నగారు చేసిన పద్ధతి చూసి నేర్చుకొని నేను కూడా అలానే విజయం సాధించానని నేను నమ్ముతున్నాను. మా విద్యాభ్యాసం మా ఊర్లో అప్పట్లో 5వ తరగతి వరకే ఉండే. ఆ తర్వాత 6, 7 పక్కెంపటి గంధసిరి గ్రామం 3 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి రోజు వెళ్ళి చదువుకునేవాడిని. ఆ తర్వాత అక్కడ 8, 9, 10 లేకపోతే మా ఊరు నుంచి 5 కిలోమీటర్లు ఒకవైపు చెప్పులు లేకుండా నడిచి రోజు 10 కిలోమీటర్లు నడిచి వల్లభి హై స్కూల్లో 8, 9, 10 చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఖమ్మం జిల్లా చదివి, కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టాపర్ అయిన తర్వాత బీఎస్సీ ఎంపీసీ ఖమ్మంలో కెమిస్ట్రీతో చదివి, ఆ తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ వరంగల్ పీజీ సెంటర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి 1974-75, 75-76 ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కెమిస్ట్రీలో ఫేమస్ లెజెండరీ గురువుల దగ్గర చదువుకొని చాలా స్ఫూర్తి పొంది నా జీవితంలో కెమిస్ట్రీ నాకు గొప్ప దారి చూపెట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ చేయడానికి రిజిస్టర్ చేసుకొని ఒక 6 నెలలు 7 నెలలు చేస్తుంటేనే రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అండ్ కెమిస్ట్రీ జాబు అసిస్టెంట్ లెక్చరర్ స్కేల్లో దొరికింది. అది చూసి మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జోగారావు గారని నన్ను సెలెక్ట్ చేసి ఈ భాస్కర్ రెడ్డి స్కూల్కి మంచి టీచర్గా పనికొస్తాడని అక్కడ హెడ్ మాస్టర్ సెలెక్ట్ చేసి చెప్తే మంచి టీచర్గా నిరూపించి నా జీవితం ఫస్ట్ ఉద్యోగం పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ కెమిస్ట్రీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో చేశాను. అది చేస్తూ అక్కడ పిల్లలందరికీ ఒక కొత్త ఉత్సాహంతో ఎంఎస్సీ చదివిన టీచర్ లాగా చాలామందిని ఇన్స్పైర్ చేశా. నా స్టూడెంట్స్ ఇప్పటికి కూడా గొప్ప విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఉదాహరణకి సతీష్ రెడ్డి గారని హైదరాబాద్లో రెడ్డి డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ నీకు నేను క్లాస్ టీచర్గా చేశా. అట్లా ఎంతోమంది పిల్లలు దీనివారు ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. అది నాకు చాలా సంతోషం ఇస్తుంది. అయితే నా జీవితంలో స్కూల్ టీచర్కి తప్ప ముందు ఏమి లేదు అనే దూర్ఘదృష్టి ఆలోచించి లేదు టీచర్ ఉద్యోగమే సరిపోదు ఐ మస్ట్ థింక్ సంథింగ్ బిగ్ అని అప్పుడు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టి ఫస్ట్ గ్రూప్ 2 సర్వీస్ ఎగ్జామినేషన్ 1977 రాయంగానే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాబ్లో సెలెక్ట్ అయ్యా. అయినా తృప్తి పడలేక చేరకుండానే గ్రూప్ 1 రాశా. గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అయ్యి నేను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ జాబ్ వచ్చింది. వస్తే ఫస్ట్ టైం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జాబ్ వదిలిపెట్టి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లిలో డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ జాబ్ కొంతకాలం చేశాను. ఇంతకన్నా మంచి జాబ్కు పోవాలన్న ఉద్దేశంతో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా రాశా. దాంట్లో కూడా ఇమీడియట్గా సెలెక్ట్ అయ్యి నన్ను ట్రైనింగ్ కోసము పెద్దపల్లిలో చేసిన ఉద్యోగం తర్వాత తృప్తి చెందక అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాశాను. దానిలో కూడా సెలెక్ట్ అయిన తర్వాత నన్ను అస్సాం షిల్లాంగ్ మధ్యలో ఉన్న బర్నిహాట్ అనే టౌన్లో ఆల్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి 2-3 రిప్రజెంటేటివ్స్ వచ్చి ఒక 90 మంది ట్రైనింగ్ తోటి ఫారెస్ట్ సర్వీస్ ట్రైనింగ్ 2 ఇయర్స్ చేశాను. ఆ 2 ఇయర్స్ ట్రైనింగ్ లో దేశంలో నేను చూడని అడవి లేదు, దేశంలో నేను చూడని జూ పార్క్స్ కానీ నేషనల్ పార్క్స్ టైగర్ రిజర్వ్స్ ఆల్ ఓవర్ ఇండియా మాకు తిరిగి చూపించి నేర్పించారు. అప్పుడు ఇంతమంది వెరైటీ ఆఫ్ ఇండియన్స్ తోటి కలిసి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవటం, ఇండియా అంటే పెద్ద దృక్పథం, ఒక నేషనల్ అవుట్లుక్ రావటం చాలా మంచి అవకాశంగా భావించా. ఆ టైం నా జీవితంలో చూడటం నేర్చుకోవటానికి ఒక పెద్ద గొప్ప అవకాశంగా భావించా. అక్కడుండి నేషనల్ దృష్టిలో ఆలోచించి స్టేట్ సర్వీస్ ఉద్యోగం కాదు సెంటర్లో నేషనల్ లెవెల్ ఉద్యోగం చేయాలని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసి అక్కడుండి గౌహతి సెంటర్లో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ దానిలో కూడా సెలెక్ట్ అయ్యా. అపాయింట్మెంట్ వచ్చింది. అదే ఇయర్ 80 ఎగ్జామ్లోనే
సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో నాకు 158 ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చి ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో సొంత కృషితోటి అడవిలో ట్రైనింగ్ చేసుకుంటూ అస్సాం షిల్లాంగ్ మధ్యలో రోజు వెళ్ళి బస్సు మీద వెళ్ళి గౌహతి సెంటర్లో ఎగ్జామ్ రాసి మళ్ళీ రాత్రికి తిరిగి వచ్చి హాస్టల్లో దీన్ని చదువుకొని అట్లా కష్టపడి స్వయం కృషితోటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ సాధించుకున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ సెలక్షన్ వచ్చింది. అయితే నాకు పార్షియల్ కలర్ డిఫెక్టివ్ విజన్ వల్ల నన్ను ఇండియన్ పోలీస్ సర్వీస్కి సెలెక్ట్ చేయ టెక్నికల్గా డిస్క్వాలిఫై చేస్తే నెక్స్ట్ హైయెస్ట్ పోస్టు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చింది. నేనే అదే రోజు 158 ర్యాంక్ పోలీస్ సర్వీస్కి వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ డీజీపీ హియర్, సీనియర్ టు మెనీ పీపుల్ హూ హ్యావ్ డన్ ద డీజీపీ జాబ్. ఐఆర్ఎస్లో ఫస్ట్ సెలెక్ట్ కాగానే ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ అందరి కంబైన్డ్గా 3 మంత్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మసూరీలో అందరి కంబైన్డ్ 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నియర్లీ 2 ఇయర్స్ ట్రైనింగ్ నాగపూర్ అండ్ హైదరాబాద్లో ఫీల్డ్ ట్రైనింగ్తో సహా 2 ఇయర్స్ ట్రైనింగ్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్లో 4 సంవత్సరాలు చేశాను. యాజ్ ఏ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ చేశాను. ఆ తర్వాత నాకు మనసులో ఏముందో తెలియదు కానీ ఇంకా నెక్స్ట్ హై ఏంటి అనేది ఆలోచన ఉందప్ప ఎప్పటికప్పుడు తృప్తిపడి అక్కడే ఆగాలనే తపన లేకుండే. మేబీ చిన్నతనంలో కష్టపడి సాధించి అమ్మా నాన్న కష్టాలు చూసి మన ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంకా ఏదైనా పెద్దగా చేయొచ్చు చేయాలనే తపనతో హైదరాబాద్ ఉద్యోగంతో తృప్తి పడక నేను ఢిల్లీలో ఫైనాన్స్ మినిస్ట్రీలో చేయాలని అప్లికేషన్ పెట్టుకుంటే నిన్ను ఫైనాన్స్ మినిస్ట్రీలో నన్ను అండర్ సెక్రటరీగా తీసుకున్నారు. తర్వాత డిప్యూటీ సెక్రటరీ అయ్యా. అక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో పనిచేశా. అది చాలా మా ఐఆర్ఎస్ వాళ్ళకి ప్రెస్టీజ్ అట్లాంటి పోస్టులో చేయటం. అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఆర్ఏడబ్ల్యూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు టాలెంటెడ్ ఆఫీసర్స్ కావాలని వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్కి రాసినప్పుడు మా ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా పేరు ఇంకొక 2 పేర్లు పంపించారు అక్కడికి. అక్కడ వాళ్ళు టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేసి నన్ను సెలెక్ట్ చేస్తే ఐఎమ్ ద ప్రౌడ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ టు జాయిన్ ప్రెస్టీజియస్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆర్ఏడబ్ల్యూ, ఏ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రెస్టీజియస్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా. రాలో నేను ఫస్ట్ ఢిల్లీలో ట్రైనింగ్ ఇచ్చి 2 సంవత్సరాలు చేసిన తర్వాత నన్ను దిబ్రూగఢ్ అనే అస్సాంలో చైనా బర్మా బార్డర్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఆపరేషన్ చేయడానికి నన్ను గవర్నమెంట్ అక్కడికి పంపించింది. అక్కడ 2 సంవత్సరాల్లో చాలా సీక్రెట్ టాప్ సీక్రెట్ ఆపరేషన్స్ బర్మా బార్డర్లో మంచి చేసి అది చాలా సంతోషంగా ఉంది. అదే మాదిరి తర్వాత నేను ఇండియన్ ఎంబసీ బర్మాలో ఫస్ట్ సెక్రటరీగా అండర్ కవర్ పోస్టింగ్ ఇచ్చింది గవర్నమెంట్. రాలో ఇస్తే దాంట్లో కూడా నేను చాలా గొప్ప ఆపరేషన్స్ చేస్తే నన్ను ఆర్ఏడబ్ల్యూ రా ఆఫీసర్స్ నాకు అప్రిసియేషన్ లెటర్స్ ఇచ్చారు. అక్కడ కూడా ఉదాహరణకి మన దేశంలో ప్రధానమంత్రి ఎట్లుంటారో ఆ దేశంలో ప్రధానమంత్రి అట్లాంటి పోస్టులో జరుగుతున్న కార్యకలాపాలు అన్నిటి మీద భారతదేశానికి కష్టపడి మంచి సేవ చేశా. అది నాకు చాలా తృప్తినిచ్చింది. ఆ బర్మా అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చి ఢిల్లీలో జాయింట్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్గా చేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ ఇన్కమ్ ట్యాక్స్లో మంచి కార్యక్రమం మంచి ఆపరేషన్స్ చేసి సక్సెస్ తీసుకొచ్చాను. 550 కోట్ల ఆ రోజుల్లో ఎక్స్ట్రా సీక్రెట్ అన్డిక్లేర్డ్ ట్యాక్స్ కలెక్ట్ చేసే ఫ్రమ్ జాపనీస్ కొరియన్ కంపెనీస్ నుంచి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్న జాపనీస్ కొరియన్ ఎంప్లాయీస్ ట్యాక్స్ ఎక్కొట్టి మనకి కావాల్సినంత ట్యాక్స్ కట్టకపోతే పట్టుకొని నిరూపించి వాళ్ళతో ఒప్పించి 550 క్రోర్స్ అడిషనల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఆ రోజుల్లో ఇన్ 1998-99 గవర్నమెంట్ నన్ను మెచ్చుకొని చాలా గొప్ప లెవెల్లో నన్ను ఆనర్ చేశారు. నా కోసం ప్రత్యేకమైన డిన్నర్ పెట్టి ఇంత గొప్ప కార్యక్రమం ఎవరు చేయలేదని ప్రభుత్వం చాలా మెచ్చుకుంది. హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి వచ్చి ఇక్కడ 9 సంవత్సరాలు, 1 సంవత్సరం తిరుపతిలో కూడా చేశాను. మొత్తం తిరుపతి ఏరియా అంత కమిషనర్ చేశాను. హైదరాబాద్లో 9 సంవత్సరాలు చేసి చాలా సంతోషంగా నా జీవితంలో చేయాల్సినంత సేవలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా ఉపయోగించుకొని సేవ 1 అనే పేరు వచ్చే మాదిరిగా చేసి నా తృప్తి వచ్చింది. ప్రభుత్వానికి నా పై అధికారులకి తృప్తి వచ్చేటట్లుగా మరియు నాతో కలిసిన ప్రజలందరికీ కూడా ప్రజాసేవ అంటే ఇట్లా చేయాలా అని చేసి నిరూపించిన తృప్తి నాకుంది. ఇంత ఉత్సాహంగా ప్రభుత్వ సేవ చేసినా కూడా నా శరీరంలో శక్తి ఏం బలహీనం కాలేదు. దేవుడు బ్లెస్సింగ్స్, మా అమ్మ నాన్న జీన్స్, ఆరోగ్యం చాలా బాగుంది. నాకు శక్తి ఉంది కాబట్టి ఇంకా ఏదైనా చేయాలన్న ఉత్సాహంతో నేను సర్వీస్లో ఉన్నప్పుడే ఐఆర్ఎస్ అసోసియేషన్ పెట్టి ప్రభుత్వం నుంచి హౌసింగ్ సొసైటీ పెట్టి ఐఆర్ఎస్ ఆఫీస్కి 30 ఎకరాల ల్యాండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వెనుక ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేపించి ఈరోజు కూడా ఆ ల్యాండ్ మా కంట్రోల్లో ఉంది. నేనే ప్రెసిడెంట్.
ల్యాండ్ చాలా వాల్యుబుల్ ల్యాండ్ ఆర్గనైజేషన్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్ హౌసింగ్ సొసైటీ మా ఆఫీసర్లందరికీ చాలా గొప్ప సదుపాయం చాలా తక్కువ రేట్లోనే 30 ఎకరాల ల్యాండ్ ఆఫీసర్స్ ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తుంది యాజ్ అ పూర్వ విద్యార్థిలాగా నాలుగా వేరే పూర్వ విద్యార్థులను కలుపుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో మేము చదువుకున్న కాలేజీని మేము 40 ఏళ్ళ 45 ఏళ్ళ క్రితం చదువుకున్న వైభవం కన్నా ఇప్పుడు దాన్ని మంచిగా ల్యాబొరేటరీస్ ని బిల్డింగ్ రెనోవేట్ చేయడానికి సంస్థ పెట్టి ఇప్పుడు గొప్ప ప్రణాళిక వేసి ఆ కాలేజీ వైభవాన్ని తీసుకురావడానికి పూర్తి కృషి చేస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ఫౌండేషన్ నేను ఫౌండర్ जनरल सेक्रेटरी नैने दाने अन्नी ऑब्जेक्टिव्स राशि रजिस्ट्रेशन चेपिची फंडिंग चेपिची इंका भास्कर गारनी रवि मेरेड्डी अनी हेटरोड्रग्स पार्थसाद रेड्डी गारु एमएसएन रेड्डी गारु मी अंदरं कलिसि दीन्नि गोप्प लेवल्लो तीसुकोवडानिकि प्रणाळिक वेसां इप्पटिके सुमारु 4 कोट्ल फंड्स निधुलु स्वीकरिंचि कार्यक्रमालु आल्रेडी अमलु जरुगुतुन्नायि इप्पुडु प्रेजेंटली तेलंगाण गोल्फ असोसियेषन् कि नेनु प्रेसिडेंट तेलंगाण गोल्फ असोसियेषन् अंटे इप्पुडु राष्ट्रंलो तेलंगाण राष्ट्रंलो 7 गोल्फ क्लब्लु उन्नायि ई 7 गोल्फ क्लब्लु कंबाइंड असोसियेषन् तेलंगाण गोल्फ असोसियेषन् ई दीनि आशयालु एंटंटे इदि तेलंगाण मोत्तंलो गोल्फ अभिवृद्धि चेयडानिकि तेलंगाण गोल्फ असोसियेषन् अन्नि रकाल प्रयत्नालु चेसि गोल्फ नि मुख्यमैन क्रीडा प्रयत्न मोदी कष्ट चुना टीचर उद्योग लेक्चरर टीचर चेयरकना तरवा इंत जीवित मुंटन अब ऊहिचया का मेट एक्तुटे इंका नैन मेट सामर्थ्यमने लपटी लपट को इंका इंका एक्ला नी दामर्थ्यम गो हेड डू मोर् अने तपन फैर इन द बेली अटार अभी लपट उ इप्ड इंका नैन चेयल इंका चला कार्यक्रम चेयर तपन अभी तपन ना जीवन में तपन कल पोरा इंका साधि ना देश चीवीला नीन इंतमात्र सेवजेसा अंदे ना चला तृप्ति प्रति जीवी तन चेतने वर की देशा सेवजे मन देश इंका बभिवृद्धि चंद अंदर प्रयत्न मन देशा अभिवृद्धि कृषि चेयला అని నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నా భార్య సతీమణి సీత షీ ఇస్ హౌస్ వైఫ్ బట్ షీ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ రియల్లీ ఆమె సపోర్ట్ అండదండలు లేకుండా నేనే అన్ని దేశంలో కార్యక్రమాలు చేయాలంటే ఇంట్లో ప్రశాంతం సుఖం శాంతి లభించింది ఎవరైనా బయటికి వెళ్ళి సక్సెస్ కాలేరు తప్పకుండా మా వైఫ్ రోల్ బాధ్యత చాలా ఉంది నేను సక్సెస్ కావడానికి కొడుకు భరత్ రెడ్డి మా కోడలు జోస్న మా కొడుకు ఎంబీఏ చదివాడు మా కోడలు बीटेक आईआईटी चली यूनिवर्सिटी आफ् कैलिफोर्निया बर्कली एमएस तन इंत जॉब इंडिपेंडेंट सीईओ जैसे बट इधर कल बिजनेस बिड चैतन्य अल्लू पेर प्रमोद रेड्डी वालू फार्मास्यूटिकल लाइन बिजनेस వాళ్ళు హ్యాపీగా నేను సాధించిన విజయాలు మొదటగా అన్ని మా అమ్మా నాన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ స్ఫూర్తితోనే జరిగిందని భావిస్తున్నా ఆ తర్వాత గురువులు ఆ తర్వాత కుటుంబం ఈ మూడు రకాలుగా నా జీవితం సాధించిన దానికి వారి వల్లే నేను ఇంత మాత్రం అయ్యానని అది నేను ఎప్పుడూ మర్చిపోను